ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. ఇక ఏపీకి సంబంధించిన అంశాలు చూద్దాం. మొదటిగా ఏపీలో ఈనాడులో మనకు కనిపిస్తున్నటువంటి బ్యాన్ రేటం బొత్స కుటుంబానికి బొనాన్జా. బొబ్బిలి గ్రోత్ సెంటర్ లో కారు చౌకగా భూమి కేటాయింపు. డిస్టిలరీ ఏర్పాటు కోసం సత్య బయో ఫ్యూయల్స్ కు 30 ఎకరాలు కేటాయిస్తున్నారు. ఆ కంపెనీ డైరెక్టర్లు ఇద్దరు మంత్రి బొత్స సోదరులే. ఎకరం 82 లక్షలున్న భూమి 10 లక్షలకు ఇస్తా ఉన్నారు. 21.56 కోట్ల రూపాయలు అంటే 21.56 కోట్ల అనుచిత లబ్ధి జరుగుతోంది. చుట్టుపక్కల బహిరంగ మార్కెట్ లో ఎకరం సుమారుగా 3 కోట్ల రూపాయలు ఉంది. సో ఈ విధంగా 3 కోట్లు ఉంటే గనక 10 లక్షలకే భూమి విక్రయించడం అనేది ఎంతవరకు కరెక్ట్? అధికారులు ఉన్నారు కాబట్టి ఈ విధంగా దందా చేస్తున్నారనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి మాట. ఇక విజయ సాధకులు గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారిలో తొలి 3 ర్యాంకులు మహిళలవే. 4th ర్యాంక్ అబ్బాయికి రావడం జరిగింది. భావన శ్రీలక్ష్మి, అన్నపూర్ణ ప్రత్యూష, భూమిరెడ్డి పావని, కే లక్ష్మి ప్రసన్న, కే ప్రవీణ్ కుమార్ రెడ్డి 4 ర్యాంకులు. 3 మనకి అమ్మాయిలే కనిపిస్తా ఉన్నారు. గ్రూప్ 1కి ఎంపికైన వారి జాబితా విడుదల. మొత్తం 111 మందిలో 33 మంది మహిళలు. వచ్చే నెలాఖరులోగా మరోసారి గ్రూప్ నోటిఫికేషన్లు ఏబిపిఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించినటువంటి పరిస్థితి. రాయితీపై విద్యుత్ ఇస్తేనే చిన్న పరిశ్రమలకు మనుగడ మార్కెటింగ్ సౌకర్యాలు సాంకేతికత అందించాలి. తక్కువ వడ్డీకి రుణాలపై కేంద్రంతో చర్చించాలి. పోర్టులు, చేపల రేవుల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆ అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. మహిళా శక్తితో మహిళలకు భరోసాగా ఉంటాం. నిన్న ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. సో ఏదైతే సూపర్ 6 అని చెప్తా ఉన్నారో దాంట్లో భాగంగా మహిళలకి ఆర్టీసీలో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అనే విధానాన్ని కూడా తీసుకొచ్చారు. సో ఏ పథకాలు ఎవరెవరు స్టార్ట్ చేశారు, నిన్న ఆర్టీసీలో ప్రయాణించినప్పుడు ఒక మహిళతో మాట్లాడుతున్నప్పుడు జరిగినటువంటి ప్రశ్నలు, ఆమె చెప్పిన సమాధానాలు ఏ విధంగా ఉన్నాయి, ధరలు పెరిగిపోయాయన్నా, ఏ విధంగా జీవనం సాగించాలి, ప్రతిదీ పెరిగిపోయాయి, గ్యాస్ దగ్గర నుంచి కరెంటు బిల్ల దగ్గర నుంచి నిత్యావసర సరుకులు అన్ని పెరిగిపోయాయి, ఇవన్నీ కూడా మాట్లాడున్నారు. నేను అధికారంలోకి వచ్చినప్పుడు కరెంటు బిల్లు పెంచున్నాను అని చెప్పి, అదేవిధంగా సోలార్ విద్యుత్ని తీసుకొస్తాము, కరెంటు బిల్లులు ఇంత పెరిగిపోయాయి, వాటర్తో మనం పవర్ చేసుకోవచ్చు, లేదంటే గనక ఎయిర్తో పవర్ చేసుకోవచ్చు, విధంగా సోలార్ సూర్యరశ్మితో కూడా మనము విద్యుత్ని అనేది తయారు చేయొచ్చు, చాలా ఉపయోగకరంగా ఉంటుంది విద్యుత్ని విధంగా తయారు చేసుకోవడం వల్ల. మీరు పెట్రోల్ డీజిల్తో నడిచే వెహికల్స్ కంటే 10% లోనేది అయిపోతుంది. ఎప్పుడైతే కరెంటు మనకి తక్కువగా వస్తుందో పరిశ్రమలన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ఈ దుర్మార్గుడు వల్ల ఆగిపోయాయంటూ నిన్న చంద్రబాబు నాయుడు ధ్వజం ఎత్తిన పరిస్థితి మనకు కనిపించింది. జగన్ రాష్ట్రానికి ప్రమాదం, సాగనంపండి. తరణి చరణి చూడని వ్యక్తి జనాన్ని కాపాడతాడా? రావులపాలెం బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజం ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసినటువంటి పిక్చర్ ని కూడా మనకి ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో ఎస్ ఉన్నత విద్యలో గేమ్ చేంజ్. ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. ఇంతకుముందు బైజూస్ తో ఒప్పందం చేసుకున్నారు, మరి ఇప్పుడు ఎడెక్స్ తో ఒప్పందం చేసుకున్నారు. మన విద్యార్థుల ప్రపంచ స్థాయి వర్సిటీల నుంచి కోర్సు ఉచితంగా చదివే అవకాశం. హార్వర్డ్, MIT, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ సహా పలు అత్యుత్తమ వర్సిటీల నుంచి సర్టిఫికేషన్లు. రెగ్యులర్ కోర్సులతో పాటు చదువుకోవచ్చు. విద్యార్థులకు సర్టిఫికేట్లు, క్రెడిట్లు జారీ. ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా కోర్సులకు రూపకల్పన. ఆధునికతను అందిపుచ్చుకుంటూ విద్య అందించడమే లక్ష్యం. విద్యార్థులకు నచ్చిన వర్టికల్స్ లో విద్యను అందించేలా చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఆ అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక గ్రూప్ 1 లో సాధించినటువంటి విజేతలను మనకి ఇక్కడ హైలైట్ చేశారు. మొదటి 4 ర్యాంకులు సాధించిన వారిని మనకి హెల్ప్ చేశారు. మరో పోస్ట్ స్పోర్ట్స్ కోటాకు చెందింది. టాప్ 10 ర్యాంకులు 6 మహిళలు. 11 నెలల్లోనే నియామక ప్రక్రియను పూర్తి చేసిన ఏపీఎస్సీ అనేది మనకి ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు. త్వరలో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు కూడా ఇవ్వబోతున్నారు. ఇప్పటి వరకు లేదు, ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇది కూడా ఎలక్షన్స్ లో భాగంగా అనేది ఇక్కడ మనకు కనిపిస్తోంది. రైట్, ఫైనల్ గా ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో విచ్చల విడి ఇసుక దోపిడీ. కర్నూలు జిల్లా ఈర్లదిన్నె రీచ్ వద్ద తుంగభద్రలో తవ్వేసిన ఇసుకను నది ఒడ్డున నిల్వ ఉంచిన దృశ్యం. నేను ఇదే ఇసుకకు సంబంధించి రావులపాలెం బహిరంగ సభలో చంద్రబాబు కూడా మాట్లాడున్నారు. రావులపాలెంలో మీకు గోదావరి ఉంది, ఇసుక అనేది దొరుకుతుంది, కానీ మీకు ఇక్కడ నుంచి దొరుకుతుందా? ఇక్కడ నుంచి వైజాగ్ తరలిస్తున్నారు ఇసుకని, అది కూడా టన్నుల ప్రకారం తరలిస్తున్నారు. రోజుకి 43 టన్నులు తరలిస్తాం, మినిమం లో మినిమం 10 టన్నులు చూసుకున్నా ఎంత వరకు దందా జరుగుతుంది, ఎంత సంపాదిస్తున్నారు, ఈ లెక్కలు చూసినట్టు నాకే మైండ్ బ్లాక్ అయింది. ఎంత అక్రమ రవాణా అవుతుంది మీరే చూసుకోండి. గతంలో నేను అధికారంలో ఉన్నప్పుడు మీకు ఇసుక అనేది ఫ్రీగా ఇచ్చున్నాను, 800 మంది కూలీలతో మీకు ట్రాన్స్పోర్ట్ కూడా చేపించున్నాము.
కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత గోదావరి పక్కన ఉన్న మీకు ఇసుక దొరుకుతుందా? దొరకడం లేదు. సో కారణాలు ఏంటనేది ఒకసారి ఆలోచించండి అని నిన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడున్నారు. అధికార పక్షంపై విమర్శలు చేస్తున్నారు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. మే 13తో ముగిసిన పాత కాంట్రాక్ట్ టెండర్లు లేవు, కొత్త ఏజెన్సీ ఎంపిక లేదు, గత ప్రభుత్వంలో లాగా ఉచిత విధానము కాదు. ఇప్పుడు అమలులో ఉన్నది తాడేపల్లి పాలసీ. జిల్లాల వారీగా సొంత నేతలకు ఇసుక అప్పగింత. సగటున ఒక్కో జిల్లా నుంచి 15 కోట్ల వసూలు. ఇప్పటికే 720 కోట్ల విలువైన ఇసుక తవ్వకం. ప్రభుత్వానికి ఆదాయం, పర్యావరణ పరిరక్షణ అనిల్. సొంత జేబులు నింపుకుంటున్న ప్రభుత్వ పెద్దలు అనేది మనకి ఇక్కడ హెల్ప్ చేస్తారు. చరిత్రలోనే కని విని ఎనుకొని అక్రమం. కుప్పం కట్టు ఎంతనా తవ్వుకు ఇదే విధానం అంటున్నారు. సో కప్పం కడితే కనుక, సారీ కుప్పం కాదు, కప్పం కడితే కనుక ఎంతనా తవ్వుకోవచ్చు అనేది. రెడీగా మార్గదర్శిపై దూకుడు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల సోదాలు. ఏలూరులో 11 శాఖల అధికారులతో తనిఖీలు. సిబ్బంది బయటికి పంపి తలుపులు మూసి పరిశీలన. 10 చోట్ల ఖాతాదారులకు లోపలికి రానివని వైనం. కర్నూలులో తెల్ల కాగితంపై సంతకం పెట్టాలని మేనేజర్ పై ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఉన్నాయి అరాచకాలు అనేది మనకి ఇక్కడ హెల్ప్ చేస్తారు. ఇది ఇసుకపై శ్వేత పత్రం, ఇంతకుముందు మనం మాట్లాడున్నాం కదా, ఆ అంశానికి కూడా ఇక్కడ హెల్ప్ చేస్తారు. గంజా గురించి కూడా క్వశ్చన్ చేస్తారు. గంజా అనేది విచ్చలవిడిగా జరుగుతోంది. సో ఒక ముస్లిం సోదరుడు నమాజ్ చేసుకుని వస్తా ఉంటే ఈ గంజాయి తాగినటువంటి యువత చంపేసినటువంటి పరిస్థితి. ఆ గంజాయి మత్తులో ఉండి వారు ఏం చేస్తున్నారు, ఎట్లా బిహేవ్ చేస్తున్నారు వారికి తెలియదు. విచ్చలవిడిగా జరుగుతోంది. ఇక్కడ కొంతమంది మందు బాబులు ఉంటారు, అంటే మందు సేవించే సోదరులు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు. సో అక్కడ కూడా అక్రమంగా రవాణా జరుగుతుంది, లేదంటే కల్తీ మద్యం అమ్ముతా ఉన్నారు, ధర పెరిగిపోయింది. ఇవన్నీ కూడా ఏదైతే అధికార పార్టీ వైఫల్యాలు ఉన్నా, లేదంటే ఇవన్నీ కూడా ప్రజలకు చూపిస్తూ ముందుకెళ్తా ఉంది ప్రతిపక్ష పార్టీలు. సో అదే అంశాన్ని ఇక్కడ మనకి హైలైట్ చేశారు. సో మొత్తంగా ఇవి మెయిన్ పేపర్స్ లో ప్రధాన అంశాలు. డిబేట్